కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవరా ఇక సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఈ యొక్క మూవీ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా. ఓవర్సీస్లో ఫ్రీ సేల్ అత్యంత వేగంగా మిలియన్ల డాలర్ క్లబ్లో చేరిన తొలి సినిమా. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సాధించిన ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డును అయితే సృష్టిస్తూ ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే అడవిలోని ఓ కొండ ప్రాంతం ఎర్ర సముద్రం తీరంలో దేవరా బైరా తన స్నేహితులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ వారి జీవనాన్ని గడిపేవారు. అయితే వారి జీవితాల్లో ఎదుగుదల లేకపోవడం చూసి మురుగ వారికి డబ్బు వచ్చేలా పని ఇస్తాడు. అయితే సముద్రంలో అధికారులకు దొరకకుండా సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తూ ఉంటుంది. అయితే మురుగ ఇచ్చే పని కోసం సముద్రపైకి వెళ్ళకూడదని దేవరా ఆకాంక్షలు కూడా విధించడం జరుగుతూ ఉంది. దాంతో దేవరాను చంపేయడానికి బైరా ఓ ప్రణాళిక వేస్తాడు. అయితే సముద్రంపై వేటకు వెళ్ళకూడదని ఆకాంక్షలు దేవరా ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరాను బైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవరా ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి ఎందుకు వెళ్ళాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు, మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ పంచ్ డైలాగులు కానీ అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాలు కానీ అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక దావుది సాంగ్ ఉంటే మరింత బాగుండు అనిపించింది. మరీ ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్ అలాగే చుట్టుమల్లి సాంగ్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇక ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.